తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్, కేవలం 72 గంటల్లో 1,50,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు పావుల టీవీ. తెలంగాణ తాజా రాజకీయ అంశాల గురించి మనతో మాట్లాడడానికి తెలంగాణ ఉద్యమ రథ సారథి ప్రొఫెసర్ హరగోపాల్ సార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్, తెలంగాణలో చూసుకున్నా, అటు దేశ రాజకీయాల్లో చూసుకున్నా కూడా ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది ఇటు తెలంగాణలోనూ అటు జాతీయ స్థాయిలోనూ ప్రగంపలను సృష్టించిన పరిస్థితి. అందులో భాగంగా ఇటు ఈడీఏమో విచారణ పేరులో భాగంగా కవితను అరెస్ట్ చేసింది. నిన్న రోజ్ అవెన్యూ కోర్టు కవితకు దాదాపుగా 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించిన పరిస్థితి. నిన్న కవిత తీహార్ జైలుకి తరలించారు కవితని. ఎట్లా చూస్తారండి, అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఒక మాజీ ముఖ్యమంత్రి కూతురు ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ చేసి తీహార్ జైలుకి తరలించడం అనేది నిజంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్కి ఏమైనా పాల్పడిందా, ఎట్లా చూస్తారు? అంటే భారతీయ జనతా పార్టీ రాజకీయాలు అయితే మనకు అర్థం కావట్లేదు. అంటే అర్థం కావట్లేదు అంటే వాడు రాజకీయంగా గెలిచే బదులు ఎన్నికల్లో, నిజానికి ఇప్పుడు గవర్నమెంట్ కరప్ట్ ఉందంటే, ఇప్పుడు బోఫార్స్ అప్పుడు రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీ అప్పుడు దాంట్లో డబ్బులు తిన్నారని పెద్ద ఎత్తున ఒక ఉద్యమం జరిగింది. అలాగే అన్నా హజారే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉద్యమం జరిగితే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. సాధారణంగా ఒక ప్రభుత్వము కరప్టు అని మీరు అనుకుంటే ఢిల్లీ ఎన్నికల్లో లేదా పంజాబ్ ఎన్నికల్లో కేజ్రీవాల్ ప్రభుత్వము కరప్ట్ అని మీరు ప్రచారం చేసి రాజకీయంగా వాళ్ళని ఓడగొట్టాలి. ఇది 75 ఏళ్ళ నుంచి భారత రాజకీయాల్లో కరప్ట్ అని అన్నప్పుడు వాళ్ళు కేంద్ర ప్రభుత్వ సంస్థను ఉపయోగించరు. ఎన్నికలంటేనే ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలకు చెప్పి ప్రజలు శిక్షించాలి. అంతేకాని ఇది కొత్త పద్ధతి కనుక్కున్నారు. అది కూడా పోనీ 2 ఏళ్ళుగా కేజ్రీవాల్ మీద కేసు నడుస్తున్నది. ఈ లిక్కర్ స్కామ్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ని అరెస్ట్ చేశారు, ఆయన ఎలాగో జైల్లోనే ఉన్నాడు. ఎన్నికలు ప్రకటన జరిగిన తర్వాత ఇంకా 45 రోజుల్లో ఎన్నికలు జరుగుతాయి, 4 రోజుల్లో ఎన్నికలు జరుగుతాయి అన్నప్పుడు మీరు ముఖ్యమంత్రులను ఇటు జార్ఖండ్ ఇటు ఢిల్లీ ముఖ్యమంత్రిని తీసుకెళ్ళి మీరు జైల్లో వేసి, మీరు ప్రతిపక్ష పార్టీలన్నింటినీ కరప్ట్ అని చెప్పి మీరు వాళ్ళని ఒకళ్ళు జైల్లో వేసి గెలిస్తే ఇంకా రాజకీయాలు ఎందుకు, ఎన్నికలు ఎందుకు, ఎన్నికల ప్రచారం? ప్రజలు శిక్షించాలి. రాజకీయ వ్యవస్థ కరప్ట్ ఉంటే ప్రజలు శిక్షించాలి. అధికారులు కరప్ట్ ఉంటే అధికారులు ప్రజల దగ్గరికి వెళ్ళరు కాబట్టి వాళ్ళ మీద మీరు ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు. ప్రధానంగా ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా ప్రపంచవ్యాప్తంగా కరప్ట్ రూలర్ అన్నప్పుడు ఎన్నికలు పోతారు, వాళ్ళు ఓడిపోతారు. భారతీయ జనతా పార్టీ ఒక నూతన ఆవిష్కరణలాగా వాళ్ళు ఎన్నికల్లో ప్రచారము ఒకవైపు అయినా ప్రధానమంత్రి చేస్తున్నా ఈ ఏజెన్సీస్ను ఉపయోగించి వాళ్ళని జైల్లో వేసిన తర్వాత ఇంకా వాళ్ళు రాజకీయ ప్రచారం కూడా చేసుకోవడానికి అవకాశం లేకుండా, నిజంగానే రేపు కోర్టులో వీళ్ళు నిర్దోషులని తేలిందనుకోండి, రేపు నిర్దోషులని తేలితే ఈ సమయం ఏదైతే ఎన్నికల్లో ప్రచారం చేసుకోవాలో ఆ ప్రచార సమయంలో ముఖ్యమంత్రి జైల్లో ఉంటే దీనికి భారతీయ జనతా పార్టీ ఏం జవాబు చెప్తారు? కనుక ఇది ఈ పద్ధతి ఏదైతే ఉందో, మీరు అరెస్ట్ ఆయన చేయాలనుకుంటే 2 ఏళ్ల క్రితం చేయవలసింది లేదా 1 సంవత్సరం క్రితం చేయవలసింది, కానీ పూర్తి ఎన్నికలు క్యాంపెయిన్ చేసే ముందు చేయడం అనేది, ఇది కరప్షన్ కంటే కూడా రాజకీయంగా భారతీయ జనతా పార్టీ వ్యూహంగా మనము దాన్ని తీసుకోవాల్సి వస్తుంది. అలాగే ఈ కవిత ఇన్వాల్వ్మెంట్ కూడా పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో అది ఒక పెద్ద చర్చగా వచ్చింది. ఓకే, చర్చగా ఏమొచ్చిందంటే భారతీయ జనతా పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి ఒక రకంగా అవగాహన ఉందని. దాంట్లో ఉన్నా మనం ఏమైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మీ ఛానల్లో నేను అంతకుముందు మాట్లాడినప్పుడు కూడా చెప్పాను, అసెంబ్లీ ఎన్నికలు చేయలేదు కదా. అసెంబ్లీ ఎన్నికలు చేయకుండా వీళ్ళు గెలిస్తే, టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే మళ్ళీ భారతీయ జనతా పార్టీ అప్రోచ్ వేరే ఉండేది, కవితను అరెస్ట్ చేసేవాళ్ళు కాదు. ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత ఇప్పుడు తాము వేరు, తర్వాత భారతీయ జనతా పార్టీ వేరు, మేము ఆ పార్టీతో మాకు అవగాహన లేదు అని ఇప్పుడు చాలా స్పష్టంగా చెప్పుకోవడానికి, అప్పుడు ఓడిపోవడానికి కవితను అరెస్ట్ చేయకపోవడం కారణమని అటువంటి దాంట్లో ఇవాళ కవితను అరెస్ట్ చేసి ఆమెను జైల్లో పెట్టి ఇవాళ తెలంగాణలో వాళ్ళు ఎన్నికల్లో పాల్గొంటున్నారు. అంటే దీంట్లో డ్రామా ఎంత, దీంట్లో నిజమెంత, భారతీయ జనతా పార్టీ రాజకీయాలను ఏ స్థాయికి తీసుకొచ్చిందంటే ముఖ్యమంత్రులను, ఉప ముఖ్యమంత్రులను, రాజకీయ నాయకులని, ఎమ్మెల్యేలని దేశవ్యాప్తంగా ఏదైతే అరెస్టు చేస్తున్నారో ఈ అరెస్టు వెనుక కరప్షన్ ఉండొచ్చు, కానీ దానికైనా రాజకీయాలంతా దాంట్లో అవినీతి ఎంత,
మీరు అవినీతిని రాజకీయాలకు ఉపయోగిస్తున్నారా, రాజకీయాలను అవినీతి కొరకు ఉపయోగిస్తున్నారనే ప్రశ్న వస్తుంది. కనుక ఇది మొత్తంగా ఈ రాజకీయ ప్రక్రియ ఏదైతుందో ఈ ప్రక్రియ మీద చర్చ జరగాలి. ఎన్నికల ముందు ఒక వ్యక్తి కరప్ట్ అయితే ఎన్నికల ముందే కరప్ట్ కారు కదా. రికర్ స్కామ్ జరిగి చాలా రోజులు అయింది, దాంట్లో కవిత ఉందని అన్నారు, ఉందని అన్న తర్వాత ఆమెను అరెస్ట్ చేయలేదు. తీరా ఇక్కడ ఎన్నికలు తెలంగాణలో దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నప్పుడు కవితను అరెస్ట్ చేశారు, అక్కడ కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు, వెస్ట్ బెంగాల్లో కొందరిని అరెస్ట్ చేస్తున్నారు, తమ అపోజిషన్ పార్టీ ఉన్న చోట అంతా అరెస్ట్ చేస్తున్నారు. అంటే భారతీయ జనతా పార్టీ తప్పించి లేదా భారతీయ జనతా పార్టీతో అలయన్స్ ఉన్న పార్టీలు తప్పించి వాళ్లను వ్యతిరేకిస్తున్న ప్రతి పార్టీ కరప్ట్ అంటున్నారు. ఆ ప్రతి పార్టీ వాళ్ళని ఏదో ఒక రంగా హెరాస్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు ఈ రాజకీయాలని ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నారు. మీ పార్టీలో నిజంగానే కేజ్రీవాల్ ఒకవేళ భారతీయ జనతా పార్టీతో అలయన్స్ పెట్టుకున్నాడు అనుకోండి, అరెస్ట్ చేసేవాళ్ళు కాదు, వాళ్ళ దగ్గర పోయి జాయిన్ ఎంతోమంది కరప్ట్. ఇప్పుడు ఆ మొత్తము మీరు ఎలక్ట్రల్ బాండ్ కేసెస్లో స్పష్టంగా మీరు చూస్తుంది, రేడ్ కంటే ముందు డబ్బులు ఇవ్వడం, రేడ్ తర్వాత డబ్బులు ఇవ్వడం. అరవిందో దాంట్లో స్పష్టంగా వచ్చింది, అతను అరెస్ట్ చేశారు, 5 కోట్లు ఇచ్చారు, మళ్ళీ అతనికి బెయిల్ వచ్చింది, మళ్ళీ 25 కోట్లు ఇచ్చారు. ఇదేమిటి అసలు, మేము ఇంతకాలంగా కార్పొరేట్ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నది కరప్షన్ కాదా, దాన్ని ఎలక్ట్రల్ బాండ్ కరప్షన్ కాదా, అది ఒక రకంగా పరోక్షంగా కరప్షనే కదా. తాము మాత్రం చాలా నీతిమంతులమని, తాము చాలా స్వచ్ఛమైన ముత్యాలమని అపోజిషన్ పార్టీలు మాత్రమే కానీ అదే అపోజిషన్ పార్టీ వాళ్ళు మళ్ళీ తమ పార్టీలో జాయిన్ అయితే గంగా నదిలో మునిగితే పాపాలు పోతాయని ఏదైతే చాలామంది అనుకునేవాళ్ళు, ఇవాళ భారతీయ జనతా పార్టీ గంగా నదిలాగా దానిపై మునిగారంటే ఇంకా వాళ్ళ మీద కరప్షన్ ఉండదు, వాళ్ళ మీద కంప్లైంట్ ఉండదు, వాళ్ళకి జైలు ఉండదు. వాళ్ళతో మీరు అలయన్స్ పెట్టుకోలేదు అనుకోండి, ఇక అందరు పెట్టుకోని వాళ్ళు అందరూ అంటే కరప్ట్ వాళ్ళు వాళ్ళతో అలయన్స్ పెట్టుకోరు, ఆనెస్ట్ ఉండేవాళ్ళు నిజాయితీ ఉన్నవాళ్ళు వాళ్ళతో అలయన్స్ పెట్టుకుంటారు అని ఏదైతుందో. ఓకే, నా దృష్టిలో ఈ రాజకీయాలు కొంతకాలం నడుస్తాయి కానీ ప్రజలకు వాస్తవాలు అర్థమైపోయి, ప్రజలకు అర్థం కావట్లేదు అనుకోకండి, ప్రజలకు వాస్తవాలు అర్థమైన తర్వాత, భారతీయ జనతా పార్టీ యొక్క వాస్తవమైనటువంటి రాజకీయాలు అర్థమైన తర్వాత భారతీయ జనతా పార్టీ రాజకీయాలని నడపడం సాధ్యం కాదు. అంటే నిన్న రౌజ్ అవెన్యూ కోర్టు కారిడార్లో కవిత జైలుకి వెళ్తూ మీడియాతో ఏం మాట్లాడారంటే, ఇది మనీ లాండరింగ్ కాదు, ఇది పొలిటికల్ లాండరింగ్ అని చెప్పేసి నిన్న కవిత చెప్పడం జరిగింది. నిజమే అంటారా? అంటే నిజమో అబద్ధం కాదు, ఇక్కడ మనీ లాండరింగ్ కాదు, ఇది వాళ్ళు పొలిటికల్గా చేస్తున్నారని ఆమె ఏదైతే అంటుందో, నేను ముందు చెప్పినట్లుగా ఇది మనీ లాండరింగా పొలిటికల్ లాండరింగ్గానే ఈ అస్పష్టత ఎందుకు వచ్చిందంటే, భారతీయ జనతా పార్టీ మనీ లాండరింగ్ ఉన్న చోట చేయొచ్చు, రాజకీయంగా తమకు ప్రయోజనం ఉందంటే అటువంటి వాళ్ళని కూడా అరెస్టు చేయొచ్చు. అట్లా అరెస్ట్ చేసినప్పుడు ఇది మనీ లాండరింగా లేక పొలిటికల్ లాండరింగా అనేది జనం తెలుసుకోవాలి. ఇక ఇప్పుడు వాళ్ళ చేతిలో ఏం లేదు, అరెస్ట్ అయిన వాళ్ళు తప్పకుండా మేము కరప్ట్ కాదని అంటారు. ఇది మళ్ళీ ఫైనల్గా కోర్టులో తేలాలి, వీళ్ళు ఆ ఎవిడెన్స్ను ప్రొడ్యూస్ చేయాలి, కాంక్రీట్ ఎవిడెన్స్ ఉండాలి, ఉట్టుగా వెళ్ళి వాళ్ళంతా కరప్ట్ అంటే కాదు, ఎక్కడ ఎవిడెన్స్ ఉందని. మీరు అరెస్ట్ చేసిన వాళ్ళు ఎవరినైతే అక్యూజ్ చేశారో వాళ్ళు కన్ఫెస్ చేస్తే, అంటే వాళ్ళు వీళ్ళు పరాన వాళ్ళు కరప్ట్ చేసేసి నాకు తెలుసు నేను డబ్బులు ఇచ్చాను అని అన్నాడు అనుకోండి, అతను వదిలేస్తున్నారు, వాళ్ళకు బెయిల్ ఇస్తున్నారు, తర్వాత ఈ ఇది ఎవిడెన్స్కి ఉపయోగిస్తున్నారు. కస్టడీలో ఉండి ఎవరైతే ఎవిడెన్స్ ఇస్తున్నారో ఆ ఎవిడెన్స్ ఎప్పుడైనా కూడా అది నిజమైన ఎవిడెన్సా కాదా, బలవంతంగా ఎవిడెన్స్ ఇప్పించారా లేక వాళ్ళు వాలంటరీగా నిజం చెప్పారా అనేది అంటే ముఖ్యంగా ఎవిడెన్స్ యాక్ట్, ఇప్పుడు కొన్ని ఎవిడెన్స్ యాక్ట్ కూడా మార్చారు కానీ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారము కస్టడీలో ఉన్నవాళ్ళు వీళ్ళు మేము డబ్బులు ఇచ్చాము లేదా మేము వీళ్ళకి మాకు సంబంధాలు అన్నప్పుడు ఆ ఎవిడెన్స్ను మనం ప్రశ్నించవలసి ఉంటుంది, దాన్ని అనుమానపడవలసి ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు కవితను అరెస్ట్ చేయడం వల్ల తెలంగాణలో ఉన్న బీజేపీకి ఏం లాభం అంటారు, ఎటువంటి లాభం అంటారు? ఏం లాభం అంటే ఎన్నికల వాళ్ళకు పోయిన అసెంబ్లీ ఎన్నికలప్పుడు టీఆర్ఎస్ పార్టీకి భారతీయ జనతా పార్టీకి ఇద్దరికి మధ్యన అవగాహన ఉంది, ప్రచారం అలా జరిగింది. కవితను ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఒకవేళ వీళ్ళిద్దరి మధ్యన అవగాహన లేకపోతే కవితను ఎందుకు అరెస్ట్ చేయలేదు అనే ప్రశ్న పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిందని. పార్లమెంట్ ఎన్నికలకు వచ్చే వరకు భారతీయ జనతా పార్టీ సరే వాళ్ళు ఓడిపోయారు, ఇప్పుడు ఇది కరెక్షన్గా మీరు అప్పుడు అరెస్ట్ చేయలేదు అన్నారు, ఇప్పుడు అరెస్ట్ చేశాం అంటే వాళ్ళు నిజంగానే ఆమె దాంట్లో ఇన్వాల్వ్ అయింది, కనుక మాకు టీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేదు కనుక మాకు ఇప్పుడు ఓటు వేయండి,
మాకు వాళ్ళతో సంబంధం లేదు, వాళ్ళు చేసిన తప్పులు మా మీద పడేయకండి. అప్పుడేమైంది, టీఆర్ఎస్ పార్టీకి భారతీయ జనతా పార్టీకి ఇద్దరికి మధ్య ఉన్న అటువంటి సంబంధం ఉంటే ఇద్దరికి ఎవరైతే అపోజిషన్ ఉన్నారో అది కాంగ్రెస్ పార్టీకి బెనిఫిట్ అయింది. అప్పుడు అది భారతీయ జనతా పార్టీ వాళ్ళు అన్నారు కూడా, మేము నిజంగా గెలిచేవాళ్ళమే కానీ మాకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధం ఉందని ప్రచారం జరగడం వలన ఒక టీవీ ఛానల్లో భారతీయ జనతా పార్టీ ప్రతినిధి కూడా ఇదే మాట, మేము కూడా దాంట్లో ఉంటే ఆయన చెప్పింది ఏంటంటే ఎందుకు ఓడిపోయామంటే మాకు టీఆర్ఎస్ పార్టీకి సంబంధం ఉందని జనంలో ప్రచారం జరిగింది, జనం ఆ ప్రచారం నమ్మారు, అందుకని ఓడిపోయాం. కనుక పార్లమెంట్ ఎన్నికలు వచ్చే వరకు వాళ్ళు ఏం చేస్తారంటే కవితను అరెస్ట్ చేశారు. ఇప్పుడు మాకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధం ఉందని అనడానికి లేదు కనుక మాకు. కేజ్రీవాల్ అరెస్ట్పై ఇటు జర్మనీ స్పందించింది, అమెరికా స్పందించింది, ఎట్లా చూస్తారండి? అంటే కేజ్రీవాల్కు ఒక అంతర్జాతీయ ఇమేజు ఎలా వచ్చిందంటే ఆయన యాంటీ కరప్షన్ మూమెంట్లో పాల్గొన్నప్పటి నుంచే ఆయన కొంత అంతర్జాతీయంగా కొంత పలుకుబడి వచ్చింది. తర్వాత ఢిల్లీలో ఊహించని రీతిలో భారతీయ జనతా పార్టీని ఓడించాడు. పంజాబ్లో ఆయన నిజంగానే మనం అందరం అనుకున్నా వాళ్ళు చాలా పెద్ద ఎత్తున గెలిచి ఇప్పుడు వాళ్ళ ముఖ్యమంత్రి ఉన్నాడు. ఆయన కొన్ని రాష్ట్రాల్లో పోటీ చేస్తున్నాడు. ఒక ప్రధానమంత్రి క్యాండిడేట్గా ఒకవేళ ఇండియా అలయన్స్ గెలిస్తే ఈయన కూడా ఒక ప్రధానమంత్రి క్యాండిడేటు, ఈయనకు జనరల్గా ఒక ఇమేజ్ ఉండడం వలన కావచ్చని. ప్రధానమంత్రి మోడీకి కానీ భారతీయ జనతా పార్టీ ఏ వ్యక్తి కూడా భారతదేశంలో మోడీకి ఒక ప్రత్యామ్నాయం అని అనుకోవడానికి వెళ్ళి ఓకే, అది రాహుల్ గాంధీ కావచ్చు, అది కేజ్రీవాలే కావచ్చు, అది మమతనే కావచ్చు, అది శరద్ పవారే కావచ్చు, కానీ ఎవరు ప్రధానమంత్రికి పాసిబుల్ క్యాండిడేట్ అన్న చోటల్లా భారతీయ జనతా పార్టీ వాళ్ళందరినీ ఏదో ఒక రకంగా, శరద్ పవార్ను కేసులో ఇరికించారు, ఆయన మమతాని కేసులో ఇరికించారు, ఆ కేజ్రీవాల్ని ఎలాగ అరెస్ట్ చేశారు, ఈవెన్ రాహుల్ గాంధీ మీద కేసు పెట్టి ఆయన మీద ఆయన బెయిల్ మీద ఉన్నాడు. చెప్పండి వాళ్ళు ఏ అపోజిషన్ పార్టీ లీడర్ స్వచ్ఛంగా స్వేచ్ఛగా ఆయన వాళ్ళ క్యాంపెయిన్ చేసే పరిస్థితిలో ఉంది? ఒక్కరికి ఆ క్యాంపెయిన్ చేసిన వాళ్ళ మీద ఏదో కేసు పెడుతున్నారు, వాళ్ళని ఆ కేసులో ఇరికిస్తున్నారు, కొన్ని చోట్ల కోర్టులేమో వాళ్ళకి జైల్లో వేస్తే బెయిల్ ఇవ్వడం లేదు, కొన్ని చోట్ల బెయిల్ ఇస్తున్నారు, కానీ అందరు బెయిల్ మీద ఉండేవాళ్ళే ఇప్పుడు ప్రచారంలో ఉన్నారు అపోజిషన్ పార్టీలు. భారతీయ జనతా పార్టీలో ఒక్కరు కూడా అట్లా లేకపోవడం అనేది ఇది స్పష్టంగా నేను అనుకోను. భారతదేశ ప్రజల్ని భారతీయ జనతా పార్టీ చాలా అండర్ ఎస్టిమేట్ చేస్తుంది. కానీ ప్రజలకు ఇందిరాగాంధీ ఎప్పుడైతే తాను ఆమె ఇష్టమొచ్చంగా పరిపాలించిందో అందరూ అనుకున్నారు ఇందిరాగాంధీ ఓడిపోని ఓడిపోదు, ఇక ఆమె ప్రధానమంత్రి వదులుకోదు అని అన్నవాళ్ళే 70 ఏళ్ళలో దేశంలో ప్రజలందరూ పెద్ద ఎత్తున ఇందిరాగాంధీని ఓడిపోతారు. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయినప్పుడు ఎన్టీ రామారావు ఏ ఓడిపోడు, ఆయన జీవితకాలం ముఖ్యమంత్రి అంటే ఆయన ఓడిపోయాడు. జయలలిత ముఖ్యమంత్రి అయినప్పుడు ఆమెను ఓడగొట్టడం సాధ్యమే కానంటే జయలలిత ఓడిపోయింది. ఎవరైతే చాలా ఆటోక్రటిక్గా ప్రవృత్తి, ఇక్కడ కేసీఆర్ కూడా తెలంగాణ ఉద్యమం తీసుకొచ్చాడు కాబట్టి ఆయన జీవితకాలం ముఖ్యమంత్రి అనుకున్న వాళ్ళు ఉన్నారు, ఆయన కూడా అనుకున్నాడు కానీ ఓడిపోయాడు. కనుక ప్రజలకి ఏమి అర్థం కాదు, ప్రజలకి ఏం తెలియదు అని కాదు, భారతీయ జనతా పార్టీ తెలంగాణకు డబ్బులు మస్తు ఖర్చు పెట్టారు, కేసీఆర్ పార్టీ వాళ్ళు ఏం ఖర్చు మస్తు డబ్బులు మా కాలక, ఇంకా కాంగ్రెస్ పార్టీకి అంత డబ్బులు లేవు, అయినా కాంగ్రెస్ పార్టీ ఎలా గెలిచింది? డబ్బులు తీసుకుంటున్నారు, తీసుకున్నంత మాత్రాన వాళ్ళు ఇప్పుడు ఓటు వేస్తారని ఆ స్టేజ్ దాటిపోయింది. ఒక స్టేజ్లో ఎలా ఉందంటే అయ్యో డబ్బులు తీసుకున్నాము ఓటు పోయిపోతే ఎట్లా, తప్పు కదా, ఇద్దరి దగ్గర తీసుకుంటే ఎట్లా, ఆ డబ్బులు తీసుకోవడం అసలు తీసుకోవడమే తప్పు అనేటువంటి అవగాహన నుంచి తీసుకోవచ్చు, ఈ డబ్బులు మనమే తీసుకోవడంలో తప్పు లేదు, అన్ని రాజకీయ పార్టీ తీసుకుందాం, మనకి ఇష్టం వచ్చిన పార్టీకి ఓటు వేద్దాం, ఈ దశకు వచ్చింది ఇప్పుడు రాజకీయాలు. డబ్బులు ఉండాలి కానీ డబ్బులు ఇచ్చినంత మాత్రాన ఓట్లు వేస్తారు, ఆ విధంగా భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా గెలవాలి, వాళ్ళకున్న డబ్బులు ఇంకే పార్టీ కూడా లేవు. కానీ ఇక్కడ ఒక విషయం చర్చించుకోవాల్సింది ఏంటంటే, గాలి జనార్దన్ రెడ్డి ఏమో బీజేపీలోకి, కేజ్రీవాల్ ఏమో జైల్లోకి అన్న చర్చ వినిపిస్తుంది, ఎట్లా చూస్తారండి? గాలి జనార్దన్ రెడ్డి కరప్షన్ గురించి దేశమంతా తెలుసు, ఆయన ఎన్ని డబ్బులు చేసుకున్నాడు, మైనింగ్లో ఆయన ఏం చేశాడు, రష్యాకి ఎక్స్పోర్ట్ చేసినప్పుడు, చైనాకి ఆయన ఎక్స్పోర్ట్ చేసినప్పుడు ట్యాక్సులు కట్టకుండా డబ్బులు చేసుకున్నాడు అనేటువంటిది అది దేశవ్యాప్తంగా జరిగిన చర్చ. ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి ఆయనేమో ఆనెస్ట్ మ్యాను, ఆయన ఏమి కరప్షన్ ఎవ్వరు అనలేదు, కర్ణాటకలో అయితే ఎవరు నమ్మరు, మరి ఆయన పార్టీలో ఎలా చేర్చుకున్నారు, అంత కరప్ట్ ఇమేజ్ ఉన్న అతన్ని ఇవాళ మీరు భారతీయ జనతా పార్టీ ఎలా చేర్చుకున్నారు? కనుక అది ఇక్కడ ఏంటంటే, మీరు భారతీయ జనతా పార్టీతో స్నేహంగా ఉంటే మీరు పుణ్యాత్ములు, మీరు ఏమాత్రము వాళ్ళని వ్యతిరేకించినా మీరు పాపాలు. Thank you.